ఏం ట్రెండింగ్ బాబు, ఏంటి వారం ట్రెండ్? వైసీపీ రంగుల రాజకీయం అది ఇవాళ ట్రెండ్. సుప్రీంకోర్టులో మన వాళ్ళకి చొక్కెదరైంది కదా. ఏంది మళ్ళా వైసీపీకి రంగు పడిందే? ఇంకొక రంగు, 66, 67 రంగు. అవునా? సో ఈసారి స్టేట్ లెవెల్లో కాకుండా ఢిల్లీ లెవెల్లో రంగు పడింది అనమాట. అవును, స్టేట్ లెవెల్లో హైకోర్టు మీద వాళ్ళకి కొంచెం కోపం ఉంది, అందుకని ఏ జడ్జిమెంట్ వచ్చినా కూడా వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు, అక్కడ మళ్ళీ సేమ్ జడ్జిమెంట్లు వస్తున్నాయి. అవునా? సరే నెక్స్ట్ లెవెల్, ఇంకా ఇంటర్నేషనల్ కోర్ట్ ఏమో. ఇంతకీ ఏంటి అసలు ఈ రంగుల కోల ఏంటి? ఇప్పుడు మనవాడు అధికారంలోకి వచ్చాక ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు, పాత గవర్నమెంట్లు ఏది ఉండకూడదు, మొత్తం నా బ్రాండే ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ ఆఫీసులకి, పంచాయతీ బిల్డింగ్లకి, ఆఖరికి గాంధీ బొమ్మకి, రోడ్ సైడ్ డివైడర్లకు కూడా వైసీపీ రంగులు వేయడం మొదలుపెట్టాడు. మనం వచ్చిన వైసీపీ రూలింగ్లోకి వచ్చాక చూస్తూనే ఉన్నాం రోజు న్యూస్లో. అయితే ఆ విషయం మీద చాలామంది కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి. హైకోర్టుకి వెళ్తే పంచాయతీ ఎలక్షన్ల సందర్భంగా హైకోర్టు ఏమందంటే, ఈ పంచాయతీ బిల్డింగ్లకి, గ్రామ సచివాలయాలకి మీరు ఇలా పార్టీ రంగులు వేయడానికి వీల్లేదు, ఈ రంగులు తీసేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. అయితే మనవాడు ఏం చేశాడు తెలివిగా, 3 రంగులు మా పార్టీ అయితే ఇంకొక రంగు యాడ్ చేస్తాము, ఒక్కొక్క రంగు ఒక్కొక్క, ఇప్పుడు ఒకటి వ్యవసాయానికి ఇంకోటి అట్లా సింబలైజ్ చేస్తాయని చెప్పి ఒక క్లే కలర్ రంగు ఒకటి యాడ్ చేసి హైకోర్టుకి మళ్ళీ అపీల్ చేశాడు అనమాట. ఇంతటితో మీరు ఈ కేసు కొట్టేయండి, మా పార్టీ రంగులే కాదు వేరే రంగులు కూడా వేసామని. అయితే హైకోర్టు ఏంటంటే ఇలా అతి తెలివిని ఒప్పుకోక మళ్ళీ అది కొట్టేసింది అనమాట. సరే, కాకపోతే ఇక్కడ మనకి హై లెవెల్ స్ట్రాటజీ అర్థం చేసుకోవాలని అంటే వైఎస్ఆర్సీపీ పెద్ద స్టేట్ లెవెల్ బ్రాండింగ్ కోసం ట్రై చేస్తుంది. అవును, అదే ఒక కంపెనీలు ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, కంప్లీట్ ప్రీవియస్ బ్రాండ్ అరేస్ చేసేసి కొత్త బ్రాండ్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట, కలర్లో కానీ సింబల్లో కానీ. సో మనోడు కూడా పోయినసారి తెలుగుదేశం దాన్ని కంప్లీట్గా అరేస్ చేసేసి అలాగే ఆ లేని కూడా ఇంకా యాడ్ చేసుకొని మొత్తం వైఎస్ఆర్సీపీ రంగులు మయం చేద్దాం అనుకున్నాడు. రంగుల మయం చేద్దాం అనుకుంటే ఇప్పుడు కొత్త, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే అన్న క్యాంటీన్లకి లేకపోతే వాటర్ ట్యాంక్లకి, వాళ్ళు కొత్తగా కట్టిన బిల్డింగ్లకి వాళ్ళు రంగులు వేసుకున్నారు. అయితే మనం ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసుకున్నా, తెలుగుదేశం వాళ్ళు వేసుకున్నా, ఎవరు వేసుకున్నా అసలు గవర్నమెంట్ డబ్బులతో కట్టినాటికి రంగులు వేసుకోవడం అనేది తప్పే కదా. ఈ రోజు అది వైఎస్ఆర్సీపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు అప్పుడు రంగులు వేసినా కూడా తప్పే, అప్పుడు కూడా చాలామంది తప్పు పెట్టారు. కాకపోతే వైసీపీ వాళ్ళు దాని మీద అదనంగా ఏం చేశారంటే, ఉన్న బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్లకు ఆల్రెడీ ఉన్న వాటికి వాళ్ళు రంగులు వేశారనమాట. అంటే అసలే మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, డబ్బులు లేవు, క్యాపిటల్కి డబ్బులు లేవు, పోలవరం డబ్బులు లేవు అని మనం రోజు బాధపడుతూ ఉంటాం కదా. ఓకే, సో బేసిక్గా బేసిక్గా వాళ్ళు కొత్త కట్టినాటికి రంగులు వేశారు, పాత కట్టినాటికి రంగులు వేయలేదు అనమాట టీడీపీ వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు కొత్తగా కట్టినాటికి రంగులు వేశారు, పాతటికి ఏమీ రంగులు వేయలేదు, వాటిని అలాగే ఉంచేశారు. అయితే అప్పుడు కూడా కోర్టుకి ఒకవేళ వెళ్ళి సరిగ్గా వాదించుంటే కోర్టులు కొట్టేసి ఉండేవా మనకేం తెలుసు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జనరల్గా కాన్స్టిట్యూషను, మనకున్న రైట్స్ అనే వాటి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎల్లుంటారు అప్పుడు. ఇప్పుడు తెలుగుదేశం అనేది ఒక స్ట్రాంగ్ పార్టీ కదా, అందులోనూ జనాల్లో బాగా అవేర్నెస్ పెరిగింది ఈ మధ్య. సో ఎవరో పిల్లేసి ఉంటారు, అది వచ్చి తలకు చుట్టుకుంది. ఇప్పుడు అదే, ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిల్లేస్తూనే ఉంటారు ఇలాంటి వాటి మీద. సరే ఇంతకీ ఇంత రంగులు వేశారు కదా, ఇది ఖర్చు ఎంత అయింది? ఖర్చు ఇప్పటి వరకు 3,000 కోట్లు అయింది. ఆ పైన కోర్టుల్లో కేసులు వాదించడానికి మళ్ళీ అదనంగా లాయర్ ఖర్చులు, అది ఎంతైందో మనకు తెలియదు. సో అప్రాక్సిమేట్ చేసుకుంటే మొత్తం మీద ఒక 4,000 కోట్లు 5,000 కోట్లు అయి ఉంటుంది, ఏది పాత రంగులు వేయటానికి, కోర్టులో ఫైట్ చేయడానికి, మళ్ళా కొత్త రంగులు ఇప్పుడు మళ్ళా వేయటానికి. ఇప్పుడు మళ్ళీ రంగులు ఉన్న బిల్డింగ్లు అన్నిటికీ రంగులు తీసి కొత్తగా మళ్ళీ తెల్ల రంగు వేయాలి కదా, వాటికి కలిపి చాలా అవుతుంది. అంటే 5,000 కోట్లు అంటే దగ్గర దగ్గర మనం ఒక పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు 2-3 కట్టచ్చు. పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు కట్టచ్చు, లేకపోతే అమరావతిలో 2-3 బిల్డింగ్లు కట్టచ్చు. 2-3 బిల్డింగ్లు కాదు ట్రెండ్ బాబు, అమరావతిలో 5,000 కోట్లు ఉంటే నువ్వు అమరావతి గవర్నమెంట్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. ఈ రోజు డబ్బులు లేకుండా, డబ్బులు లేకపోవడం వల్ల అమరావతిని తీసేసి వైజాగ్లో అంటున్నారు కదా, అదే ఈ 5,000 కోట్లు పెట్టుంటే గవర్నమెంట్ చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని అమరావతిలో కంప్లీట్ అయిపోయాయి. ఓకే, అంటే మన వాళ్ళు బేసిక్గా పార్టీలకి, ఇది ఏ పార్టీ అయినా సరే, వాళ్ళకి రాష్ట్రానికి ఏం కావాలి, మన భవిష్యత్ తరాలకి ఏం కావాలనే దానికన్నా మా పార్టీకి ఏం కావాలి, మాకేం కావాలనే ఆలోచనలు ఎక్కువైపోయినాయి.
ఈ రోజు 5,000 కోట్లు మనం మనకు సామెత ఉంది, అది గోడకేసం సున్నం రాదు రాదు ఇంకా అని. సో అలాంటి గోడకేసం సున్నాన్ని మనం 5,000 కోట్లు వృధా చేసామంటే పాలకులకి కనీసం ఆలోచన ఉందా? పాలకులకి కనీసం భవిష్యత్ తరాలకి ఏం కావాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఉందా? అమరావతి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని లేదంటే పట్టిసీమ, ఇప్పుడు మన రాష్ట్రం ఆల్రెడీ ఫుల్లో ఉంది, డెఫిషిట్లో ఉంది, ఇలాంటప్పుడు 5,000 కోట్లతో ఎన్ని పనులు చేసుకోవచ్చు? అలాంటివన్నీ పక్కన పెట్టేసి రంగులు వేసుకున్నారంటే ప్రతి రూపాయి కూడా మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అండ్ అనవసరంగా ఇప్పుడు మనకున్న వాల్యుబుల్ టైంని ఇట్లా ఈ రంగుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ, హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ ఇంకొక జీవో తెచ్చి ఇంకొక రంగు వేసి మళ్ళీ వాళ్ళని మభ్యపెట్టాలని చూసి, అది అది కుదరకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి, ఇదంతా ఈ తతంగం అంతా మనకి టైం వేస్టే కదా ఈ కరోనా లాంటి టైంలో కూడా. అంటే నేను ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి చూసేదానికి టైం వేస్ట్ కన్నా డబ్బులు వేస్ట్ కదా, అసలే డబ్బులు లేని రాష్ట్రం. ఆ డబ్బులు లేని రాష్ట్రంలో ఇంకా నువ్వు 5,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? ఈ రోజు నీకు సెంట్రల్ సపోర్ట్ లేదు, అది వైఎస్ఆర్సీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా సెంట్రల్ సపోర్ట్ లేదు కదా. ఇప్పుడు మనకి వేరే ఇతరత్ర వచ్చే వాటిలు కూడా లేవు, జిఎస్టీలు కూడా సరిగ్గా లేవు. ఇలాంటి టైంలో 5,000 కోట్లు అనేది అంత పెద్ద అమౌంట్, ఎంత ఇంపార్టెంట్, అనవసరంగా వృధా అయింది. మనం చెప్పొచ్చే రాజకీయ పార్టీలకు ఒకటే, మీ రంగుల పిచ్చులు గిచ్చండి, దయచేసి ప్రతి రూపాయి రాష్ట్రం మీద ఖర్చు పెట్టండి. సరే ట్రెండింగ్ బాబు, టాపిక్ అయితే బాగుంది, నెక్స్ట్ మళ్ళీ ఇంకేం ట్రెండ్లు వస్తాయో చూద్దాం. ఈ రాజకీయ నాయకులు మనకి ఎంత ఎన్ని ఎన్ని వింతలు చూపిస్తారు. డెఫినెట్గా. ఓకే ఓకే.